శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ ఇద్దరూ చోటు దక్కించుకున్నారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత కుల్చా జోడీ ఓ వన్డే మ్యాచ్లో కలిసి బరిలోకి దిగుతోంది. దాంతో భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జోడీకి ఈ టూర్ మంచి అవకాశమని, ఇక్కడ సత్తా చాటి T20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఇద్దరూ కలిసి చివరిసారిగా 2019 వన్డే ప్రపంచకప్లో ఆడారు. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కుల్చా జోడీ దారుణంగా విఫలమయ్యారు. ఆ మ్యాచ్లో చాహల్ 10 ఓవర్లు వేసి 88 పరుగులిచ్చాడు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్తో 72 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత ఇద్దరికి మళ్లీ కలిసి ఆడే అవకాశం దక్కలేదు. చాహల్ టీంలో కొనసాగినా కూడా కుల్దీప్ పూర్తిగా బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. ఐపీఎల్లో వరుణ్ చక్రవర్తికి కేకేఆర్ ప్రాధాన్యతనివ్వడంతో కుల్దీప్ యాదవ్కి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఆసీస్ పర్యటనలో ఇంగ్లాండ్ సిరీస్లో ఓ మ్యాచ్ ఆడినప్పటికీ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతని కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావించారు. కానీ శ్రీలంక పర్యటనతో మళ్లీ ఈ జోడీకి మంచి అవకాశం దక్కింది. అయితే ధోని టీమిండియాలో ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ కి మంచి అవకాశాలే దక్కాయి. అలానే వీరి స్టాట్స్ కూడా అప్పుడు మెరుగ్గా ఉన్నాయి. కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే, ధోని జట్టులో ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్ 47 మ్యాచ్లు ఆడి 91 వికెట్లు పడగొట్టాడు. ధోని టీంలో లేనప్పుడు 16 మ్యాచ్లు ఆడి 14 వికెట్లే పడగొట్టాడు. ధోని ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ యావరేజ్ 22.52, లేనప్పుడు 62.85. ధోని టీంలో ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఎకానమీ 4.86, ధోని టీంలో లేనప్పుడు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఎకానమీ 6.28. ధోని టీంలో ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్ స్ట్రైక్ రేట్ 27.70, ధోని టీంలో లేనప్పుడు 60. ధోని టీమిండియాలో ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్ ఓ మ్యాచ్లో 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇక చాహల్ విషయానికి వస్తే, ధోని టీమిండియాలో ఉన్నప్పుడు చాహల్ 46 మ్యాచెస్ ఆడి 81 వికెట్స్ పడగొట్టాడు. ధోని లేనప్పుడు 9 మ్యాచెస్ ఆడి 12 వికెట్లే పడగొట్టాడు. బౌలింగ్ యావరేజ్ ధోని ఉన్నప్పుడు 25.32, ధోని లేనప్పుడు బౌలింగ్ యావరేజ్ 38.90. ధోని టీమిండియాలో ఉన్నప్పుడు యజువేంద్ర చాహల్ బౌలింగ్ ఎకానమీ 4.94, ధోని లేనప్పుడు 6.76. ధోని టీంలో ఉన్నప్పుడు యజువేంద్ర చాహల్ 5 వికెట్ల ప్రదర్శన 2 సార్లు చేశాడు. ధోని టీమిండియాతో లేనప్పుడు అలాంటి ప్రదర్శన ఏమీ చేయలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది, యజువేంద్ర చాహల్ని కావచ్చు, కుల్దీప్ యాదవ్ని కావచ్చు, ధోని జట్టులో ఎంత ప్రోత్సహించేవాడు అని. ఇక ఇవాళ మ్యాచ్లో వీరి బౌలింగ్ ప్రదర్శన చూసినట్టయితే, కుల్దీప్ యాదవ్ 9 ఓవర్లు వేసి 48 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. యజువేంద్ర చాహల్ 10 ఓవర్లు వేసి 52 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా శ్రీలంక 50 ఓవర్స్లో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది.